ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము చుక్కల అమావాస్య చుక్కల అమావాస్య అన్నాడు ప్లస్ సోమావాస్య ఆ రోజు చుక్కల అమావాస్య ప్లస్ సోమావాస్య అన్నీ కలిసి వచ్చాయి ఆ రోజున చక్కగా మనం ఇంట్లోనే పూజా ప్రాసెస్ అనేది చేసుకుని అన్నీ అనమాట ఆ రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధించాలి శివుడికి అభిషేకము చేస్తాము అలా చేసిన తర్వాత పూజా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత చక్కగా దానిమ్మ పండు నైవేద్యం పెట్టండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి దానిమ్మ పండుని తప్పనిసరిగా మీ ఇంట్లోనే పూజా మందిరంలో అనమాట నైవేద్యం పెట్టండి ఇప్పుడు మనం ఎలాగో ఇప్పుడు క్షీరాన్నం చేస్తుంటారు కొంతమంది పులిహోర చేస్తుంటారు ఏదైనా అవి చేయటం ఒక పద్ధతి నైవేద్యానికి ప్లస్ పండు టాపిక్లో దానిమ్మ పండుని స్పెసిఫిక్గా అనమాట తెలియజేస్తున్నాను అది నైవేద్యం పెట్టండి డెఫినెట్గా అనమాట అసలు ఇక మిమ్మల్ని మీరు నమ్మలేనంతగా మారిపోతారు వివాహం లేట్ అవుతున్నటువంటి వాడికి మంచి సంబంధం కుదురుతుంది బయట ఆగిపోయిన ధనం ఎవరైనా బాధపడుతున్నట్టు వాడికి చక్కగా తిరిగి వస్తుంది అలాగే పితృదేవతల బ్లెస్సింగ్స్ అనేది కూడా పొందగలుగుతారు ఆ రోజు అనమాట విశిష్టత ఎందుకంటే చుక్కల అమావాస్య అంటేనే అది ఆ రోజున పెద్దలకు తర్పణాలు వదలటం అనేది ఉంటుంది భగవంతుడి బ్లెస్సింగ్స్ తోటి ఆశీర్వచంతో అందరికీ కూడా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కోరిక ఉంటుంది ఆ కోరిక అనేది నెరవేరుతుంది తప్పకుండా అసలు యథార్థంగా అనమాట అది చేసినటువంటి వాడు ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు కూడా ఉండరు ఇది యథార్థం మీరు ఆచరించి చూడండి మంచి ఫలితం పొందగలుగుతారు ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకోండి సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి